హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. సో ఈరోజు వీడియోలో నా అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కొంచెం డీటెయిల్గా అయితే వీడియో చేయబోతున్నాను. సో ఎవ్రీ మంత్ నార్మల్గా అయితే అప్డేట్స్ ఉంటాయి, లైక్ ఎర్నింగ్స్ పరంగా కానీ లేకపోతే యూట్యూబ్ పరంగా కానీ ఏవైతే ఉంటాయో అవి పెడుతూనే ఉంటాను. అయితే అదేవిధంగా ఈ మంత్ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో అయితే అప్డేట్ ఇచ్చాను. సో ఆ అప్డేట్ ఏంటనో ఒకసారి ఒకరు తెలియకపోతే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కమ్యూనిటీ ట్యాబ్లో సో టుడే అని చెప్పేసి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, నాకు పేమెంట్ సంబంధించిన అయితే నోటిఫికేషన్ ఉందో అది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అమౌంట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక 1,65,240 రూపీస్. ఓకే, సో చాలా మంది దీనికైతే కామెంట్ చేశారు. ఇక్కడ చూసి 35 కామెంట్స్ వరకు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చాలా మంది కంగ్రాచులేషన్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. సో ఎవరైతే నా ఈ జర్నీలో సందీప్ 360 టెక్ జర్నీలో సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నా అఫిలియేట్ డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళాను. సో మీ అందరికి తెలిసిందే నా వెబ్సైట్ వచ్చేసి digitalkhammam.com. సో దీని ద్వారా నేను సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను. అయితే ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనకి చాలా వేస్లో ఉంటుంది, లైక్ ఏంటంటే అంటే ప్రొడక్ట్ కానీ నీష్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే నేను చేసేది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి, వెబ్సైట్ సంబంధించి కంప్లీట్గా వీడియోస్ కానీ నా కంటెంట్ అంతా దాని గురించే ఉంటుంది. నాకు తెలిసిన వర్క్ కూడా అదే. సో ఇప్పుడు నేనేంటంటే నా ఎర్నింగ్స్ని ఎక్కువగా చేసుకోవాలి, లైక్ ప్యాసివ్ ఇన్కమ్ని పెంచుకోవాలి. కాబట్టి ఈ ఫీల్డ్లో అంటే లైక్ ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఫీల్డ్లో నా కంటెంట్కి చాలా దగ్గరగా అట్ ద సేమ్ టైం నేను ఎక్కువ సేల్స్ జనరేట్ చేయడానికి అవకాశం ఉన్న నీచ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదే వెబ్ హోస్టింగ్ అనమాట. సో ఇలాగ మీరు మీకు నచ్చిన టాపిక్ మీద మీకు ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ బేస్డ్గా మీరు దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ కింద చేంజ్ చేసుకుంటే కనుక మీకు చాలా అంటే చాలా బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు నా ఛానల్ కింద చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను హోస్టింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను నా దాంట్లో. సో ఇక్కడ హోస్టింగ్లో బేసిక్ చాయిస్ ప్లస్ అని చెప్పేసి నేను బ్లూ హోస్ట్ అనే కంపెనీ వాళ్ళని రికమెండ్ చేయడం జరుగుతుంది. సో బ్లూ హోస్ట్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో చాలామంది కమిషన్ పరంగా అనుకుంటారు, బట్ బ్లూ హోస్ట్ కంటే కూడా ఎక్కువ కమిషన్ ప్రొవైడ్ చేసే ఉన్నాయి వేరే కంపెనీస్ కూడా. కాకపోతే ఎవరైతే బిగినర్స్ ఉంటారో, బ్లాగింగ్ చేయాలనుకున్నా వెబ్సైట్ని స్టార్ట్ చేయాలనుకున్నా సరే, వాళ్ళకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో, సో తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఆల్ ఫీచర్స్ అనమాట, లైక్ ఎస్ఎస్ఎల్ కానీ లేదా సెక్యూరిటీ ఫీచర్స్ కానీ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటూ, సో మంచి ఇంటర్ఫేస్ ఉండే ఒక కంపెనీ ఏదనుకుంటే అది బ్లూ హోస్ట్. సో అందుకని ఇది రికమెండ్ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక. అయితే ఏ కంపెనీ రికమెండ్ చేసినా మనకి ఒక అఫిలియేట్ కమిషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నేను బ్లూ హోస్ట్ వాళ్ళని రికమెండ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ మీకు అఫిలియేట్ సేల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఏదైతే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్గా ఉంటామో, ఏదైతే మనం ఎక్కువ మందికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం లేదా సపోర్ట్ ఇవ్వగలుగుతామో, దేని మీద మనకి పర్ఫెక్ట్ గ్రిప్ ఉంటుందో, సో అటువంటి సబ్జెక్ట్ బేస్ చేసుకుని అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకున్నట్టయితే కనుక మనకి రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇది కంప్లీట్గా నా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఏదైతే ఉంటుందో, డిజిటల్ ఖమ్మం వెబ్సైట్ సంబంధించిన అఫిలియేట్ డాష్ బోర్డ్. ఇది బ్లూ హోస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అఫిలియేట్ డాష్ బోర్డ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ మీకు నా వెబ్సైట్ నేమ్ కనిపిస్తుంది, డిజిటల్ ఖమ్మం అని చెప్పేసి. ఓకే, సో అయితే నేను పెట్టిన నోటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదే నోటిఫికేషన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. సో అది నిన్న పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఎస్టర్డే, సో digitalkhammam.com ద పేమెంట్ ఆఫ్ రూపీస్ 1,65,240 హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ బేస్డ్ ఆన్ యువర్ బ్యాంకింగ్ ప్రిఫరెన్సెస్ కాన్ఫిగర్ ఇన్ యువర్ డిజిటల్ ఖమ్మం అకౌంట్. అంటే ఈ పర్టికులర్ ఏదైతే అకౌంట్ ఉందో, ఈ అకౌంట్లో ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చానో దానికి ప్రాసెసింగ్ చేశాము. సో వితిన్ 4 to 5 డేస్లో అయితే మీ దాంట్లో పడతాయని చెప్పేసి మనకి లైక్ నార్మల్గా మెయిల్ వస్తుంది, ఇలా నోటిఫికేషన్ కూడా చూపిస్తుంది. అయితే ఈ అమౌంట్ రావడానికి లైక్ ఈ అమౌంట్ చాలా మంది డౌట్ ఉంది. సో చాలా పెద్ద అమౌంట్ కదా, ఇది మనకి 1 మంత్లో వచ్చిందా ఎలా వచ్చింది ఏంటని చాలా డౌట్ ఉంటుంది. సో కామెంట్స్లో కూడా అడిగారు. నేను చెప్పేది ఏంటంటే ఇలాగే ప్రతి నెల వస్తుందని కాదు, బట్ ఈ అమౌంట్ మాత్రం 1 మంత్లో జనరేట్ అయ్యే అమౌంటే. అయితే ఇక్కడ అఫిలియేట్ కమిషన్స్ ఎలా ఉంటాయంటే మనకి ఏ మంత్కి ఆ మంత్ రాదనమాట. సో అఫిలియేట్ కమిషన్స్ అనే మనకి ఏంటంటే లాస్ట్ 2 మంత్స్ అంటే ఆ కంపెనీ యొక్క ఏదైతే పాలసీ ఉంటుందో ఆ పాలసీ బేస్ చేసుకొని కొన్ని 30 డేస్ ఉంటాయి, కొన్ని 2 మంత్స్ ఉంటాయి, ఐ మీన్ 60 డేస్ ఉంటాయి, కొన్ని 90 డేస్ కూడా ఉంటాయి. సో ఆ పాలసీకి తగ్గట్టుగానే మనకి అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే అప్కమింగ్ అని చెప్పి నాకు ఉంది. సో అప్కమింగ్ 90,000 రూపీస్, ఇవి ఆల్రెడీ దీంట్లో ఉన్న అమౌంట్ అనమాట. ఓకే, ఇవి ఆల్రెడీ రిలీజ్ అయిన అమౌంట్ ఈ మంత్. ఓకే, సో ఈ అమౌంట్ అనేది నాకు బ్లూ హోస్ట్ వాళ్ళు 60 డేస్కి రిలీజ్ చేస్తారు. అంటే ఈ 90,000 అమౌంట్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఇది ఫిబ్రవరి కదా, సో ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చ్ ఏప్రిల్లో వస్తుంది అనమాట. సో అలా ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది. ఓకే, సో ఇక్కడ మీకు ఒకసారి నేను క్లియర్గా ఇంకొంత డీటెయిల్గా అయితే చూపిస్తాను నా ఏదైతే ఎర్నింగ్స్ ఉన్నాయో దానికి సంబంధించి. సో నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఛానల్లో ఏదైనా సరే ఎర్నింగ్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇది కంటెంట్ అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే సో చాలామందికి ఏంటంటే ఈ డేటా ఎంట్రీ జాబ్స్ అని అదని ఇదని ఇలాగా ఫ్రీలాన్సింగ్ అని బయట జాబ్ చేయాలి, సో ఇలాగ చాలా ఒక డైలమాలో ఉంటారనమాట, లైక్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగ మనకి ఎర్నింగ్స్ ఉంటాయి ఏంటి అనేది.
బట్ అలా కాకుండా మీ పర్సనల్ గ్రోత్ నథింగ్ బట్ మీ వెల్త్ గురించి, అండ్ లైక్ మీరు ఎడ్యుకేట్ పరంగా కావచ్చు, లేకపోతే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ కావచ్చు, స్కిల్ఫుల్గా అవ్వచ్చు. సో మీ గ్రోత్ గురించి మీరు హార్డ్ వర్క్ చేస్తే, అది 1 మంత్ చేస్తారా, 1 ఇయర్ చేస్తారా, 2 ఇయర్స్ చేస్తారా అనేది మీ స్కిల్స్ మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లైక్ మీ సిచ్యువేషన్ మీద. సో నేనైతే 2016-17 నేను నేర్చుకున్నాను. 2018 నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ ఫీల్డ్లోకి అయితే రావడం జరిగింది. సో నాకు మంచిగా ప్యాసివ్ ఇన్కమ్ కానీ, లైక్ ఈ కోవిడ్ వల్ల నేను ఇన్స్టిట్యూట్ రన్ చేయడము, తర్వాత అవన్నీ అయిపోవడం అన్నీ జరిగాయి. బట్ ఎప్పుడైతే కోవిడ్ తర్వాత నుంచి కంప్లీట్గా నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద గట్టిగా స్టిక్ అయ్యాను, లైక్ అప్పటి నుంచి మీరు చూసుకున్నట్టే కనుక. సో ఏదో ఒక విధంగా ఇది కేవలం అఫిలియేట్ ఎర్నింగ్స్ మాత్రమే నేను చూపించేది. సో ఇలా కాకుండా మళ్ళీ మనం ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ప్రాజెక్ట్స్ ద్వారా అమౌంట్ రావడము, టెక్ సపోర్ట్ ఇచ్చినప్పుడు టెక్ సపోర్ట్ ద్వారా రావడము, సో ఇలా మనకైతే చాలా అంటే చాలా అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడైతే మీకు కేవలం అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించి చూపిస్తున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక రిపోర్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ రిపోర్ట్లో మనం చూసుకున్నట్టయితే కనుక డేట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి 2020 నుంచి మీకు రిపోర్ట్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు 2020. బట్ మనం 2020 కాదు, 2021 మాత్రమే చూద్దాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, 2021. సో 2021 నాకు జనవరిలో అయితే పేమెంట్ వచ్చింది. సో ప్రీవియస్గా కూడా చెప్పాను దీని గురించి. సో 24,000 స్టార్ట్ అయింది అనమాట. ఒకసారి 10,000 వచ్చింది అంతకుముందు, దాని తర్వాత 50,000 వచ్చింది, మళ్ళీ జూన్లో 50,000 వచ్చింది, తర్వాత 30,000, తర్వాత 40,000, తర్వాత 45,000, తర్వాత 25,000, నెక్స్ట్ 25,000, తర్వాత అగైన్ మళ్ళీ 25,000, అగైన్ 44,000, తర్వాత 35,000, ఇప్పుడు ఈ మంత్ రిసీవ్ చేసుకుంది. సో ఇక్కడ మీకు డేట్ కూడా చూపిస్తాను. సో 2022-02-03 అనమాట. ఓకేనా? సో ఫిబ్రవరి 3న మనకు చూసుకుంటే అమౌంట్ అనేది 1,65,240 రూపీస్. సో అలాగే అంటే ఇంత హ్యూజ్ అమౌంట్ ప్రతి మంత్ రాదు, బట్ ఏంటంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైక్ మనం గ్రోత్ పెరుగుతున్న కొలది, మన ఆడియన్స్ పెరుగుతున్న కొలది, మనం అయితే అఫిలియేట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్న కొలది, మన కంటెంట్ యొక్క క్వాలిటీ పెంచుతున్న కొలది మనకి ఇక్కడైతే ఉంటాయి. సో చాలామంది దీనికి మీ సీక్రెట్ ఏంటి ఇంత సేల్స్ రావడానికి, సో సీక్రెట్ అయితే ఏం లేదు, మనం కంటిన్యూస్గా వర్క్ చేయడమే. సో గివప్ అనేది ఇవ్వకూడదు మనం ఏదో ఒక విధంగా, ఎందుకంటే ఇక్కడ నాకు ఒక మంత్ 10,000 వచ్చాయని చెప్పేసి నేను డ్రాప్ అవ్వలేదు. ఒకసారి ఇక్కడ మనకి ఏదైతే 60,000-70,000 వచ్చేసాయి, నేను వర్క్ చేయడం ఆపేయలేదు అనమాట. సో ఇక్కడ మనకి కంప్లీట్గా మన ఫ్లో ఏదైతే ఉందో ఫ్లోని మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే రిజల్ట్స్ అనేవి తప్పకుండా ఉంటాయని చెప్పడం కోసం మీకు చూపిస్తున్నాను. ఓకేనా? సో ఇలాగ నేను కంప్లీట్గా ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ అండ్ దెన్ నాకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ ఏంటి అంటే కనుక వర్డ్ప్రెస్. సో మీరు ఇక్కడ చూస్తే నేను వర్డ్ప్రెస్ గురించే వీడియోస్ చేస్తుంటాను, వర్డ్ప్రెస్ గురించే నేను సపోర్ట్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా చేస్తుంటాను. అదేవిధంగా ఇప్పుడైతే కంపెనీ ఉందో ఆ కంపెనీలో ప్రమోట్ చేస్తూ ఎర్నింగ్స్ అయితే పాసిబుల్ అవుతున్నాయి. అయితే ఈ విధంగా ఇప్పుడు నేను అయితే చేస్తున్నాను ఇలాగ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి వర్డ్ప్రెస్ మీద, డిజైనింగ్ మీద ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో అండ్ డిజైనింగ్ స్కిల్స్ పెంచుకొని వాళ్ళు కూడా ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఇలాగ ఒక అఫిలియేట్ సేల్స్ కూడా. సో ఇక్కడ మీరు చూసుకున్న వాటిలో సేల్స్లో ఏవైతే ఉన్నాయి, ఇక్కడ నాకు సేల్స్ జనరేట్ అయ్యని చెప్పాను కదా, ఒకసారి మీకు ఇయర్ బేస్డ్గా రిపోర్ట్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రిపోర్ట్ అనేది జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు అయితే చూపి డిసెంబర్ 31, 2021. సో ఇక్కడ మనకి టోటల్గా వచ్చిన పేఅవుట్స్ అనమాట అమౌంట్ అనేది 469,521 రూపీస్. సో ఇక్కడ మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే కనుక, సో 469,521 రూపీస్. సో మనం 470,000కి తీసుకోవచ్చు, జస్ట్ 500 రూపీస్ తక్కువ కాబట్టి. సో 470,000 డివైడెడ్ బై 12. సో 12 మంత్స్ కింద మనం యావరేజ్గా ఎంత ఎర్న్ చేస్తామని చూసుకున్నట్టయితే కనుక, సో ఆన్ అండ్ యావరేజ్గా మనకి ఇక్కడ అమౌంట్ అనేది 39,000, ఒక మనం ఒక 900-800 అలా తేడా చూసుకుంటే కనుక, సో మనకి ఈజీగా 40,000 అయితే ఆన్ అండ్ యావరేజ్గా ఎర్న్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఈ అయితే పాసిబిలిటీస్ అనేవి ఏదో ఒక నైట్లోనో లేకపోతే ఒక 1 మంత్లోనో 3 మంత్స్లోనో రాలేదు. సో కన్సిస్టెన్స్గా నేను ఎప్పుడైతే చెప్పాను కదా, ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 2 ఇయర్స్ అయింది. సో మన ఓన్ గ్రోత్ కోసం మీరు 1 ఇయర్ కష్టపడ్డా, 2 ఇయర్స్ కష్టపడ్డా కానీ మీకు చాలా సఫిషియెంట్ ఎర్నింగ్స్ అయితే ఉంటాయి. సో మీకు ఆ ట్రస్ట్ క్రియేట్ చేయడం కోసమే నేను ఇంత డీటెయిల్గా వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలామందికి ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అనగానే డౌట్లో పడిపోతారు, ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు, ఇంకా సో ఇంకా రావట్లేదు అంటే మీరు ఎగ్జిక్యూట్ చేసే విధానంలో ఇంకేమన్నా కొత్తగా ట్రై చేయండి అని అర్థం. ఓకేనా? లేకపోతే దాన్ని కొంచెం ఎఫిషియెంట్గా ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పర్సనల్గా మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఈ ఫీల్డ్ అనేది మీకు సక్సెస్ని చూపిస్తుంది తప్ప, ఏదో కొన్ని రోజులు చేసి రావట్లేదని మీరు ఎప్పుడైతే వదిలేస్తారో సో అక్కడతోటి మీకు ఏమి రిజల్ట్స్ అనేవి కనిపించవు. సో ఈ ఫీల్డ్ అనే కదా, ఏదైనా సరే మినిమం మనం ఒక ఇయర్, ఒక టైం పీరియడ్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అట్లీస్ట్ దాంట్లో మనం ఒక మంచి స్కిల్ని పొందేంత వరకు మన గ్రిప్ని అయితే పెంచుకుంటే మనకి తప్పకుండా రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా మీ స్టేజ్ నుంచే, లెర్నింగ్ స్టేజ్ నుంచే 2016-17 నేను కూడా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 25,000 ఫీజు కట్టి
సో ఆ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని దాని తర్వాత మళ్ళీ వెబ్సైట్ స్టార్ట్ చేసి నా ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి 3,850 రూపాయలు పెట్టి బిగ్ రాక్ కంపెనీలో డొమైన్ హోస్టింగ్ కొన్నాను తర్వాత. సో అలాగలా పెంచుకుంటూ మెల్లమెల్లగా నేను ఇప్పుడు ఈ విధంగా మీకు క్లియర్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చూపించగలుగుతున్నాను, సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాను, అట్ ద సేమ్ టైం సర్వీసెస్ ప్రొవైడ్ చేసి నేను అమౌంట్ కూడా ఎర్న్ చేయగలుగుతున్నాను అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి అయితే మీకు ఇక్కడ క్లియర్గా నేను రిపోర్ట్ అయితే చూపించాను. అయితే ఇఫ్ సపోజ్ మీరు కనుక ఇలాగ నేర్చుకోవాలి అనుకుంటే మీకు నా నుంచి నా కంటెంట్ పరంగా కానీ, ఇఫ్ సపోజ్ నా కంటెంట్ మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయినా ఒకసారి వీడియోస్ చూడండి, 500+ వీడియోస్ అయితే ఉన్నాయి నా ఛానల్లో. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు కానీ కంటెంట్ అయితే నాకు తెలిసినంత వరకు చాలా క్లియర్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను, ఒకసారి మీరు చూడండి. సో మీరు ఈ ఫీల్డ్లో నేర్చుకోవాలి కొంచెం ప్రాపర్ గైడ్ లైన్స్ అంటే లైక్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలి, సో ఈ ఫ్రీలాన్సింగ్ అని లైక్ ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కానీ ఎలా నేర్చుకోవాలి అవన్నీ అనుకుంటే కనుక దానికి సంబంధించి నేను పర్సనల్ వర్డ్ప్రెస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంట, కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కాదు కేవలం వర్డ్ప్రెస్ సంబంధించి, ఎందుకంటే మనకి పాసిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి వర్డ్ప్రెస్తో మనీ ఎర్న్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇంకా వెబ్సైట్స్ అనేవి రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి. సో దానికి సంబంధించి అయితే నేను ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒకవేళ ట్రైనింగ్ గురించి మీరు మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు digitalkhamman.com లాస్ట్లో జాయిన్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశాను. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే కనుక, సో ఇది లాస్ట్ నవంబర్లో నేను స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఒక బ్యాచ్ అనేది. సో అది ఎండింగ్ వచ్చింది, ఇప్పుడు ఇంకో బ్యాచ్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో తొందరగా స్టార్ట్ చేయండి అది అని చెప్పేసి. సో అందుకని ఈ మంత్ February 15th నుంచి సెకండ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ రావచ్చు, దీంట్లో మీరు ఏమైనా జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారంటే, సో నేను ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ కాదని నేను నా కంప్లీట్గా నా కంటెంట్ కానీ నా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో మెయిన్గా ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ని ముందుకు తీసుకెళ్ళాలి. చాలామందికి వాళ్ళ పర్సనల్ ఏదైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో దాని ద్వారా మనీ ఎర్న్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలనేది నా మెయిన్ గోల్. సో జాబ్స్ క్రియేట్ చేయడం అయితే కాదు, సో మీకు అలాగా ఛాలెంజింగ్ రోల్ని మెయింటైన్ చేయాలి లైక్ మనకంటూ ఒక పర్సనల్ బ్రాండింగ్ని మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే సో మీరు దీంట్లో అయితే తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టు దానికి సంబంధించిన క్లియర్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను దీంట్లో ఇచ్చాను, ఏమేమి ఉంటాయి ఏంటి మీకు అడిషనల్గా ఏమేమి వస్తాయి ఏంటి అనేది. అయితే దీంట్లో మీరు జాయిన్ అవ్వాలంటే తప్పకుండా మీకు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉండాలి. మొబైల్ డివైస్ ఉన్న వాళ్ళు అయితే లైక్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ లేని వాళ్ళైతే జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడంతా కూడా మనం ఎక్కువగా కంప్యూటర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేస్తుంటాము, డిజైనింగ్ అని అవన్నీ కూడా. సో ఇటువంటి టైంలో మీరు మొబైల్ నుంచి అయితే మేనేజ్ చేయలేరు, ఎందుకంటే ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేయాలి, కొంత ఫైల్స్ అవన్నీ చేయాల్సి ఉంటుంది. సో మీకు మొబైల్ నుంచి చేయాలి, ఒకవేళ మొబైల్ నుంచి జాయిన్ అవ్వచ్చా అని డౌట్ ఉండే వాళ్ళైతే కనుక జాయిన్ అవ్వకుండా ఉండడమే చాలా మంచిది. సో మీకు సిస్టమ్ కానీ కంప్యూటర్ ల్యాప్టాప్ కానీ అవైలబుల్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది. సో నేను ప్రీవియస్గా పెట్టిన స్క్రీన్ షాట్ కూడా ఉందన్నమాట ఎర్నింగ్ సంబంధించింది, దాంతో ముందు నేను అయితే ఫస్ట్ బ్యాచ్ అప్పుడు చేసిన వీడియో కూడా అవైలబుల్ ఉంది. అప్పుడు నేను 30,000 అని చెప్పాను, ప్రజెంట్ మనం క్యాలిక్ చేసుకుంటే ఈ అంటే లైక్ అప్పటికి ఇంకా నవంబర్ కాబట్టి మనకి ఈ 2 మంత్స్ ఎర్నింగ్స్ యాడ్ అయ్యాయి కాబట్టి 39,000 వెళ్ళింది అనమాట యావరేజ్ ఇన్కమ్ అనేది. సో దీంట్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక digitalkhamman.com నేను వాట్సాప్ చాట్ అయితే ప్రొవైడ్ చేశాను, దీని మీద క్లిక్ చేసి మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈ వర్డ్ప్రెస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా. సో మాక్సిమం అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను, టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చాట్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో జస్ట్ ఏం లేదు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ జాయిన్ అవ్వని చెప్పేసి ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ, అండ్ దెన్ లాస్ట్లో కూడా మీరు చూసుకున్నారు కదా, సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అయితే పేజ్ ఉంటుందో లైక్ పేమెంట్ పేజ్ దానికి వెళ్తుంది, మీరు ఇక్కడ చూసి అమౌంట్ అనేది 5,000 రూపీస్ చూపిస్తుంది, దానికి సంబంధించిన ఇంకా పేమెంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మీరు ఇక్కడ పేమెంట్ చేసి నా ఒకసారి మీరు వాట్సాప్లో ఇలాగ పేమెంట్ చేస్తామని చెప్పేసి మీరు ఇన్ఫామ్ చేసినట్టయితే కనుక నేను ఒకసారి వెరిఫై చేసుకుంటాను. సో వెరిఫై చేసుకొని నెక్స్ట్ బ్యాచ్ నుంచి మిమ్మల్ని దాంట్లో జాయిన్ చేసి అయితే మీకు క్లియర్గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీకు డౌట్ రావచ్చు లైవ్ ట్రైనింగ్ ఉంటుంది ఎలా ఉంటుంది అనేసి, దీంట్లో కొన్ని ప్రీమేడ్ వీడియోస్ ఉంటాయి, అదేవిధంగా లైవ్ సెషన్స్ ద్వారా ఉంటుంది, పర్సనల్ సపోర్ట్ ఉంటుంది లైక్ మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నప్పుడు కానీ లైక్ మీరు ఏమన్నా స్ట్రక్ అయినప్పుడు ఏదైనా వర్క్ చేసే టైంలో, సో మీకు పర్సనల్ సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను చేసే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో ఎవరైతే దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఇస్తారో అలాంటి వాళ్ళకి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట మీ యొక్క స్కిల్స్ని బేస్ చేసుకొని. సో ఇదైతే మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే జాయిన్ అవ్వండి, ఇక్కడ మనకి ఫోర్స్ఫుల్గా ఏం లేదు, మీ కెరియర్ని మీరు చూస్ చేసుకోవాలి. సో ఇది మీకు బెటర్గా అనిపిస్తేనే జాయిన్ అవ్వండి అనమాట. ఇక్కడ మనం కంపల్సరీ కొనండి, మీకు ఇంటి కొంటే ఇలా వస్తుంది, మీరు జాయిన్ అయితే ఇలా ఉంటుంది, సో అలాంటి అయితే ఫోర్స్ఫుల్ జాయినింగ్ కాన్సెప్ట్ ఏందో అలా ఏం లేదు. ఇక్కడ కంపల్సరీ మీ ఓన్ డెసిజన్ మీదే మీరు స్టెప్ తీసుకోండి, బట్ మీరు తీసుకున్న స్టెప్కి అయితే 100% వర్త్ఫుల్గా ఉంటుంది. సో 5,000 రూపీస్ అని మీరు థింక్ చేయొద్దు, దానికి తగ్గట్టుగానే మీకు ఒక డొమైన్ హోస్టింగ్ వర్డ్ప్రెస్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, థీమ్స్ అండ్ ప్లగ్ఇన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే బెనిఫిట్గా నా నుంచి అయితే మీకు సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టు నా ఛానల్లో ఫ్రీగానే చాలా అంటే చాలా ప్రొఫెషనల్ వేలో సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామంట.
సో ఇలాగైతే నాకు తెలుసు యూట్యూబ్లో సపోర్ట్ ప్రొవైడ్ చేసే వాళ్ళైతే ఎవరు లేరు. నేను చెప్పడం కాదు, నా సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా నాకు చెప్పారనమాట. సో అదే మాట మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇఫ్ సపోజ్ మీరు పేమెంట్ చేసి జాయిన్ అయితే కనుక మీకు ఇంకా ఎడిషనల్గా ఉంటుంది సపోర్ట్, ఎడిషనల్గా నథింగ్ బట్ ఇంకా క్లియర్గా మీకు సజెస్ట్ చేయడము, పర్సనల్ గ్రోత్కి హెల్ప్ చేయడం. ఎందుకంటే నాకులాగే ఇంకా చాలామంది ఈ ఫీల్డ్లోకి రావాలి, ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సో ఇలాగ ఫ్రీలాన్సింగ్ ద్వారా లైక్ ఈ జాబ్స్ అనే ఒక మైండ్ సెట్ కాకుండా ఒక ఫ్రీలాన్సింగ్ కెరియర్ ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు. మనకుంటే ఎర్నింగ్స్, మన దగ్గర స్కిల్స్, మన దగ్గర ఒక కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా మనకి మనీ ఎర్నింగ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు అని ఒక ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇటువంటి ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో అందుకనే ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను నా దగ్గర ఏదైతే రన్ అవుతున్నాయో, నా దగ్గర నుంచి ఏదైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రతి ఒక్కటి షేర్ చేస్తున్నాను. సో ఎందుకంటే మనకి ఇలాగా దాచుకొని ఉంచుకోవడం వల్ల నాలెడ్జ్ వల్ల ఎటువంటి హెల్ప్ లేదు. సో నాలెడ్జ్ని మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇంకో నలుగురికి షేర్ చేస్తేనే దానివల్ల మన గ్రోత్ పెరుగుతుంది, మన పర్సనల్ బ్రాండింగ్ పెరుగుతుంది. సో నలుగురికి ఉపయోగపడంగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే చాట్ సపోర్ట్ అయితే అవైలబుల్ ఉంది, చాట్ సపోర్ట్ ద్వారా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.